హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా మనకి మిక్స్డ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ వచ్చింది. ఇది థర్డ్ డే అనమాట. బడ్జెట్ రోజు తర్వాత మనకి ర్యాలీ అనేది కొనసాగడం మూడో రోజు. బడ్జెట్ రోజు పక్కన పెడితే నిన్న ఈరోజు చాలా పెద్ద ఎత్తున మనకి గ్యాప్ అప్ రావడం చూసాము. సేమ్ ఈరోజు డే అంతా కూడా నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. అయితే లాస్ట్ వన్ అవర్లో కొంత హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో కనపడింది. 14,789 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ప్లస్ 142 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇంతకుముందు మనం గతంలో 14,750 నుంచి మార్కెట్ రివర్స్గా అయిన విషయం తెలిసింది అందరికీ. ఈసారి దాన్ని అబౌవ్ క్లోజ్ అయింది అనమాట. అప్పుడు ఆ టైంలో 14,700 పైన ఇంటర్డర్ టెస్ట్ చేసినా కూడా క్లోజ్ కాలేదు. ఈరోజు 14,789 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఈరోజు డే హై కానీ గమనిస్తే 14,868 అనమాట. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ అసలు మొత్తం ఈ లాస్ట్ ఒక మూడు రోజులుగా మార్కెట్ భారీగా పెరగడానికి ప్రధాన కారణము బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఒకరోజు మనకి 8%, తర్వాత పక్క రోజు 12%, మళ్ళీ ఈరోజు 1.5%. అంటే ఈ విధంగా చూసుకుంటే 13% 3 డేస్లో బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. 34,758 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాము. 34,908 అనమాట ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హై. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. మరోవైపు సెన్సెక్స్, మనం యాక్చువల్గా ఆ సెన్సెక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోము, ఎందుకంటే ట్రేడింగ్ అంతా కూడా జరిగేది నిఫ్టీలో. నిఫ్టీలో ఎక్కువగా ట్రేడర్స్ కానివ్వండి, ఎక్కువ మంది చూసేదంతా కూడా నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ చేస్తూ ఉంటారు. అందుకని సెన్సెక్స్ని ఎక్కువ పట్టించుకోమన్నమాట. అయితే సెన్సెక్స్ రికార్డ్ ఏంటంటే ఈరోజు 50,000 పైన రికార్డ్ హైస్లో క్లోజ్ కావడం చూసాము. గతంలో 50,000 టెస్ట్ చేసింది అనమాట లాస్ట్ 1 వీక్ బ్యాక్. కానీ ఆ రోజు ఇంటర్డేలో టెస్ట్ చేసినా కూడా మళ్ళీ అక్కడ నుంచి వీక్ అయిపోయిన విషయం తెలిసిందే. సో నిఫ్టీ మనకి లాస్ట్ ఒక 1 వీక్లో 2 ట్రెండ్లు చూసామన్నమాట. అంటే ఒక 10 డేస్లో ఒక డౌన్ ట్రెండ్, అట్ ద సేమ్ టైం ఒక అప్ ట్రెండ్ అనమాట. రెండు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. పడింది కూడా 14,700 నుంచి 13,600 వరకు ఫ్యూ డేస్లో పడిపోయింది మార్కెట్స్. అదేవిధంగా మళ్ళీ 13,600 నుంచి 14,800కి మళ్ళీ చాలా ఫాస్ట్గా 3 డేస్లోనే వచ్చింది. సో ఇదంతా కూడా ఏంటంటే ఇందుకు ఈ విధంగా మార్కెట్స్ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే, ఇదంతా కూడా ఫ్యూచర్స్లో జరిగే ట్రేడింగ్ అనమాట. ఇదంతా కూడా ఫ్యూచర్స్లో మనకి మన నిఫ్టీలో ప్రస్తుతానికి 50 స్టాక్స్తో పాటు మొత్తం ఓవరాల్గా ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్ 140 స్టాక్స్ అండి. దీంతోపాటు 2 నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్లో ఉంటాయి. ఫ్యూచర్స్లో ఈ షార్ట్స్ బిల్డ్ కావడము, షార్ట్ కవరింగు, తర్వాత లాంగ్ అన్వైండింగు, లాంగ్ బిల్డ్స్, ఇటువంటి వీటి మధ్య అంటే బుల్స్కి బేర్స్కి ఒక ఫైట్ అనేది ఉంటుందన్నమాట. మార్కెట్ పెరుగుతుందని ఒకరు, పడుతుందని ఒకరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ మధ్యకాలంలో చాలామంది న్యూస్ ఒక 1 వీక్ నుంచి న్యూస్ చూస్తే ఉన్నాము, గేమ్ స్టాప్ అనే స్టాక్ యుఎస్లో. అది మామూలుగా 15-16 రూపాయలు ఉండేది. దీంట్లో ఏంటంటే హెడ్జ్ ఫండ్ వాళ్ళు సెల్ చేశారు, షార్ట్ సెల్ చేశారు. ఇక్కడ షార్ట్ సెల్ అంటే ఏంటి, చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. వాళ్ళ గురించి చెప్తున్నాను. షార్ట్ సెల్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు బై చేస్తారు. బై చేసినప్పుడు ఒక స్టాక్ని 100 రూపాయలు కొని 110 రూపాయలు వెళ్తుందని అనుకుంటారు. 110 రూపాయలకు వెళ్తే ఒక 1000 షేర్లు కొట్టే మీకు 10,000 రూపాయలు లాభం వస్తుంది. అదేవిధంగా 100 రూపాయల స్టాకు పడిపోతుంది అని మీరు బెట్ చేశారనుకోండి, అంటే మీరు మీ ఆలోచన ఆ స్టాకు బేరిష్ అంటే పడుతుందని బెట్ చేశారనుకోండి, సేమ్ అదే స్టాకు 100 రూపాయల నుంచి 90 రూపాయలకు పడుతుంది అని 100 రూపాయలు బెట్ చేస్తే, 90 రూపాయలకు వస్తే మీకు దానికి 1000 షేర్లు మీరు సెల్ చేస్తే మీకు ఒక 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దాన్ని సెల్ అంటారు. మన దగ్గర స్టాక్ లేకపోయినా షార్ట్ సెల్ అంటాం. అది ఇంటర్డేలో చేయొచ్చు. అయితే పొజిషన్ ట్రేడింగ్ చేయాలి అంటే ఓన్లీ ఫ్యూచర్స్లో మాత్రమే చేయాలి. అంటే ఈరోజు సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం ఇక్కడ నుంచి పడుతుందని మీకు బాగా నమ్మకం ఉందనుకోండి, దాన్ని షార్ట్ సెల్ చేసి దాన్ని హోల్డ్ చేస్తే సపోజ్ ఇక్కడ నుంచి 100 రూపాయలు పడితే మీకు ఆ లాట్ సైజ్ బేస్ చేసుకొని మీకు మీ అకౌంట్లోకి ప్రాఫిట్ వస్తుంటుంది. అదేవిధంగా ఎగరెస్ట్కి వెళ్తే లాస్ వస్తుంది. ఇదంతా కూడా ఫ్యూచర్స్లో జరిగే బేర్స్ బుల్స్ మధ్య ఫైట్ అనమాట. ఎందుకు ఇంత రావని చెప్తున్నా అంటే, ఓవరాల్గా మన ఇండియాలో యావరేజ్ టర్న్ ఓవర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ చూస్తే దగ్గరగా 17 లాక్స్ to 18 లాక్స్ పర్ డే. అంటే 17 లక్షలు 18 లక్షల కోట్లు అనమాట. రోజుకి 17 లక్షల కోట్లు జరుగుతుంటుంది యావరేజ్న. 17-18 లక్షల కోట్లు
టర్నోవర్ జరుగుతుంటుంది. ఎఫ్ఎండో క్లోజింగ్ రోజు అయితే మరి దారుణంగా మరి ఎక్కువగా జరుగుతుందన్నమాట. అంటే ఇందులో ఉన్న స్టాక్స్ ఎన్ని మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా 140 స్టాక్స్ ప్లస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఆప్షన్స్ ఇవన్నీ కలుపుకుంటే 90% టర్నోవర్ అంతా కూడా ఫ్యూచర్స్లోనే జరుగుతుందండి. 95% కాదు, మోర్ దెన్ 95% అంతా కూడా ఫ్యూచర్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బడ్జెట్ రోజు మార్కెట్ అంత భారీగా పెరిగింది, అంటే ఎఫ్ఐస్ పెద్దగా బై చేయలేదు, డొమెస్టిక్ ఫండ్స్ కూడా పెద్దగా బై చేయలేదు. ఎందుకు అంతలా పెరిగింది అంటే మొత్తం కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అండి. ఆ రోజు ఎఫ్ఐఎస్ బై చేసింది బడ్జెట్ డే రోజు 1500 కోట్స్. 1500 కోట్స్కి నిఫ్టీ అంతలాను పెరిగి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 8% పెరిగింది. దానికి ముందుగానే గమనిస్తే మనకి అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజీ ఉన్న బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1460 నుంచి 1380 దాకా వచ్చింది. బాగా ఎక్కువగా బేర్స్ దాన్ని షార్ట్ సెల్ చేశారు, ఆ స్టాక్ బాగా పడింది. మళ్ళీ వాళ్ళంతా కూడా కవర్ చేశారు, మళ్ళీ స్టాక్ పెరిగింది. ఈ విధంగా ఏంటంటే బుల్స్ బేర్స్ మధ్య ఫైటింగ్ అనమాట. షార్ట్ కవరింగ్, షార్ట్ లాంగ్ బిల్డింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్స్లో. సో మనం ఇంతకుముందు గేమ్ స్టాప్ గురించి వచ్చాము. ఆ గేమ్ స్టాప్ అనే స్టాక్ని కూడా సేమ్ షార్ట్స్ బాగా హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు బాగా, అంటే ఇది ఫండమెంటల్గా గొప్ప స్టాక్ కాదు, అందరూ కలిసి హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సెల్ చేశారు. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దాన్ని బై చేయడం స్టార్ట్ చేశారండి. స్లోగా పెరుగుకుంటూ 17 రూపాయల స్టాక్ కాస్త 60 రూపీస్ అయింది. ఈ విధంగా ఒక్కసారి సడన్గా ఇంకా ప్యానిక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ చేసిన వాళ్ళు షార్ట్ కవరింగ్ చేయాలి. లాస్ పెరుగుతూ ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళందరూ షార్ట్ కవర్ చేశారు. షార్ట్ కవర్ చేశారంటే బై చేశారనమాట. సో దాంతో ఈ గేమ్ స్టాప్ అనే స్టాక్ ఇంట్రాడేలో 15-16 రూపాయల స్టాక్ కాస్త 1 వీక్లో 483 దగ్గరికి వెళ్ళిందండి. ఇంట్రాడేలో 483 చూడండి, అంటే ఒక జస్ట్ ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ 10 డేస్లో జరిగింది. ఆ రోజు ఒకరోజు క్లోజింగ్ 350 అంటే రూపీస్ కాదు, యుఎస్ డాలర్స్ చెప్తున్నా, అది యుఎస్లో ఉన్నది కాబట్టి యుఎస్ డాలర్స్ అనమాట, ఇది రూపీస్ కాదు. ఒకరో 483కి వెళ్ళి క్లోజింగ్ 350కి వచ్చింది. నిన్న కానీ గమనిస్తే 50% పడింది, దాని లాస్ట్ 2 డేస్ నుంచి పడుతుంది. మళ్ళీ ఇప్పుడు 100 రూపీస్ లోపల, ఐ మీన్ రూపీస్ కాదు డాలర్స్, 100 డాలర్స్ లోపల వచ్చేసింది గేమ్ స్టాప్ అనేది. సో ఈ విధంగా ఉంటుంది, అంటే ఒక 60 డాలర్స్ ఉన్నది, 350 డాలర్స్కి వెళ్ళింది, 350 డాలర్స్ నుంచి మళ్ళీ 100 డాలర్స్ బిలో వచ్చేసింది అనమాట. ఇది మళ్ళీ షార్ట్స్ ఒకసారి కవర్ అయిపోయినాక మళ్ళీ స్టాక్ ఆ స్టాకు వీక్ అయిపోయింది. సేమ్ ఇదే పని సిల్వర్లో కూడా జరిగిందండి. సిల్వర్లో కూడా భారీగా పెంచారు సిల్వర్ని. సిల్వర్లో కూడా బాగా షార్ట్ కవరింగ్ అనేది రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒకవైపేమో రెండుగా ఉన్నారండి. ఒకవైపు ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ అనమాట, మరోవైపు ఈ రీటైల్ ఇన్వెస్టర్స్. రీసెంట్గా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అటు ఇండియాలో కానివ్వండి, అటు అన్ని కంట్రీస్లో ఎక్కువ మంది వచ్చారండి. ఈ కోవిడ్ తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. వీళ్ళకి అమెచ్యూర్ ట్రేడర్స్ అని కూడా పేరు పెట్టారు, అంటే అంత అనుభవం లేని ట్రేడర్స్ అని కూడా పేరు పెట్టారు, రాబిన్హుడ్ ట్రేడర్స్ అంటారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి బై చేస్తున్నారు. ఈ హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బీహెచ్ఎల్ ఉందనుకోండి, బీహెచ్ఎల్ ఎక్కువగా ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు కానీ బై చేయరు, అది బేరిష్ బెట్ తీసుకుంటారు, అంటే కొంచెం పెరిగితే షార్ట్ సెల్ చేస్తారు ఫండమెంటల్గా బాగాలేదు కాబట్టి. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ దానికి అగెనిస్ట్కి వెళ్ళి అందరు రీటైల్ ఇన్వెస్టర్ దాన్ని బై చేశారు అనుకోండి, ఇంకా షార్ట్స్ తప్పలేని పరిస్థితులు ఈ షార్ట్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది జరుగుతుంది రోజు స్టాక్ మార్కెట్లో జరిగేది, ఇది ఈ ఫైట్ అనమాట. మన ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండి ఇది. దీనంతా ఏమంటారంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్, అటు గోల్డ్ పెరగాలన్నా తగ్గాలన్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్, కరెన్సీ పెరగాలన్నా తగ్గాలన్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఆ తర్వాత మన కమాటీస్, ఎసెన్షియల్ కమాటీస్, బేస్ మెటల్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకోండి. ఏ రోజుకు ఆ రోజు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనకి ఏ రోజుకు ఆ రోజు డేటా ఉంటుందండి, లాంగ్ బిల్ దేంట్లో లాంగ్ బిల్ అవుతున్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో తగ్గుతుంది, దేంట్లో షార్ట్స్ బిల్ అవుతున్నాయి, దేంట్లో షార్ట్ కవరింగ్ పెరుగు ఉంది, ఇవన్నీ చూసుకుంటే మీకు కొన్ని కొంతకాలం దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ట్రెండ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతామండి. ఇది ఓవరాల్గా ఫ్యూచర్స్ గురించి. ఎందుకంటే చాలామంది ఈ కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఎందుకు రోజు మార్కెట్ పెరుగుతుంది, ఒక రోజు పడుతుంది అని. ఇదంతా కూడా ఏంటంటే ఒక మార్కెట్లో ఒక భాగమేనా అండి ఇది. మళ్ళీ ఈరోజు ఇంత పెరిగింది కదా, రేపు మళ్ళీ మార్కెట్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. షార్ట్స్ అన్ని కవర్ అయిపోయినాయి, ఇప్పుడు మార్కెట్స్ కొంచెం ఈ లెవెల్ ఆగొచ్చండి. ఇక ఓకే, ఇంకా పక్కన పెట్టేద్దాం ఫ్యూచర్స్ గురించి. నిఫ్టీకి ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంటుంది? సో నేను అనుకోవడము నిఫ్టీ ఓవరాల్గా ఎంతకుముందు అనుకున్నట్టుగా నెక్స్ట్ లెవెల్గా చూస్తే నేను అనుకోవడము 15,000 నుంచి 15,200 దాకా వెళ్ళడానికి హయ్యర్ సైడ్ అనమాట. నెక్స్ట్ 2 డేస్లో నిఫ్టీ 14,800 పైన సస్టైన్ కాగలిగితే అక్కడ వరకు వెళ్తుంది. లేని పరిస్థితుల్లో నిఫ్టీ బ్యాక్ టు 14,640 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా కొంచెం ఈ లెవెల్లో నిఫ్టీ ఆగడానికి అవకాశం కనపడుతుంది.
అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగొచ్చండి. నిఫ్టీకి సంబంధించి ఇంకా చాలామంది స్టాక్స్ గురించి అడుగుతున్నారు. జేకే టైర్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. కింద మెసేజ్లు మనం చూస్తున్నాము. జేకే టైర్స్ ఒకటే అండి. జేకే టైర్స్ కన్నా దీనికంటే ఓకే టైర్ కంపెనీస్ మీద చాలా నేను చాలా స్ట్రాంగ్ బులిష్ ఉన్నాను. నెక్స్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే జేకే టైర్ ఉన్న వాటిలో మనం ద బెస్ట్ చూసుకోవాలండి. ఉన్న సెక్టర్ పరంగా బులిష్ ఉన్నాను. బట్ జేకే టైర్స్ కూడా పెరుగుతుందండి, పెరగదన్న మిగతా స్టాక్స్ కన్నా. మిగతా స్టాక్స్ అంటే దీనికన్నా పెరిగే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సపోజ్ దీంట్లో మీరు 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్కి మీకు 20% వచ్చింది అనుకోండి. వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే దీనికన్నా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎట్ లాంటి స్టాక్ ఎందుకు అంటున్నా అంటే జేకే టైర్స్ కొంత డెట్ ఉందండి. 4,500 కోట్స్ దాకా డెట్ ఉంది. అదొక మైనస్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ 2 మైనస్, ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మిగతా కంపెనీస్ లాగా గ్రోత్ లేదండి. జేకే టైర్స్లో అంత పెద్ద గ్రోత్ లేదు. పర్లేదు, లాస్ట్ 2 క్వార్టర్ కొంచెం ఇంప్రూవ్ అయింది, బట్ అంత మిగతా వాటిలాగా అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే లేదు. గ్రోత్ లేదు, డెట్ ఉంది. కాబట్టి జేకే టైర్స్ కన్నా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఈరోజుకి పడిపోదండి స్టాక్ అయితే. సెక్టర్ బాగుంది కాబట్టి ఇది కూడా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ దీనికన్నా మీకు సిఎట్ కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ మీకు బాగా మంచి భవిష్యత్తు ఉంటుంది. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుందండి. రేపు బేర్ మార్కెట్లో ఏమవుతుందంటే ఈ స్టాకు భారీగా అంటే ఒక మార్కెట్ పడింది అనుకోండి, సపోజ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒక 2% 3% పడితే ఇది 5% పడుతుంది అన్నమాట. అట్లా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి బుల్ మార్కెట్లు అనేవి నడుస్తాయండి. బేర్ మార్కెట్లో మాత్రం చిన్న మైనస్ పాయింట్ అయినా కూడా ఆ స్టాక్ ఎక్కువగా పడుతుంది అన్నమాట. ఇది జేకే టైర్స్ గురించి. ఇంకొకరు అడుగుతున్నారు, రోజు అడుగుతున్నారండి, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్సీ. సో దీని గురించి నేను రెండు కూడా టెక్నాలజీ ఎలక్ట్రానిక్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీస్ అని బ్రీఫ్గా చెప్తాను. అయితే డిక్సన్ టెక్నాలజీస్కి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. కాంపిటీషన్ రేపొద్దున భవిష్యత్తులో ప్రస్తుతానికి చాలా అంటే లాస్ట్ 2 క్వార్టర్లో డబుల్ అయిపోయిందండి. లాస్ట్ మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ క్వార్టరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ చూసుకుంటే రెవెన్యూస్ డబుల్ అయిపోయినాయి. అయితే వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి. మరోవైపు టాటా ఎలక్సీకి మంచి మార్జిన్స్ ఉంటాయి. టర్న్ ఓవర్ పరంగా డిక్సన్ టెక్నాలజీస్కి ఎక్కువ టర్న్ వాల్యూమ్ పరంగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బట్ రెండు కూడా మంచి కంపెనీసే. అంటే మంచి అయినా మంచి ఇన్ ద సెన్స్ మళ్ళీ టెక్నాలజీలో మార్పులు వస్తే మనం ఏం చేయలేమండి. మనం ఇటువంటి స్టాక్స్ ఏ విధంగా పెరిగాయో వీళ్ళకి వేరే కాంపిటీటర్స్ వచ్చి గ్రోత్ ఇదే గ్రోత్ కనపరచలేదనుకోండి. ఇప్పుడు సపోజ్ టాటా ఎలక్సీ అంటే ఓకే నో ప్రాబ్లం, అంటే డిక్సన్ టెక్నాలజీస్ అంటే ఇదే గ్రోత్ సస్టైన్ గ్రోత్ కనపరచలేకపోతే స్టాక్ హెవీగా పడడానికి అవకాశం కూడా ఉంటుంది కూడా అండి. ఇవేంటంటే చాలా రిస్క్తో కూడుకున్నవి. ఎందుకంటే రీసెంట్గా ఇది 4,000 నుంచి 18,000 దాకా వెళ్ళింది. అంటే చాలా షార్ప్గా పెరిగింది అనమాట. భవిష్యత్తు అయితే ఉంది బట్ మనం చెప్పలేమన్నమాట. బట్ ఏదైనా కూడా మీరే నిర్ణయం అయితే మీరే తీసుకోండి. నేను దీని గురించి బై అండ్ సెల్ ఎటువంటి సజెషన్ అయితే నేనైతే ఇవ్వటలేదండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమంటాను, అదేవిధంగా లైక్ చేయమంటాను. దీంతోపాటు ఈ మంత్ 21-22 తారీఖులో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మనకి బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు మనకి హైదరాబాద్లో క్లాసెస్ ఉన్నాయండి. చాలామంది ఇన్ని రోజులు మనం ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. అయితే ఎక్కువ మంది ఏంటంటే మనం డైరెక్ట్గా కలిసి మీరు క్లాసెస్ అంటే క్లాస్ డైరెక్ట్గా అటెండ్ అవుతామని చాలామంది చెప్పారు. సో వాళ్ళ గురించి మనం ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.